ఈరోజు గుంటూరు జిల్లా గౌరవ సోదరి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పత్తిపాడు శాసనసభ్యులు హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి మేకతోటి సుచరిత గారి ఆధ్వర్యంలో రేపటి నుంచి ఈ జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో అనుసరించాల్సినటువంటి విధానం, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఏం చేసాం, ఇంకేమి చేస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని వాటన్నిటిని కూడా తెలుసుకుని వాటిని పరిష్కారం చేయడానికి ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, ప్రభుత్వ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంతోపాటు తిరుగుతున్నాం కాబట్టి, గ్రామాల్లోకి వెళ్తున్నాం కాబట్టి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బూత్ కమిటీలు, అదేవిధంగా పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు అన్నీ కూడా మరి వేసుకుని పార్టీని కూడా సమాయత్తం చేసి ప్రభుత్వాన్ని పార్టీని రెండుటిని ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి కార్యక్రమాన్ని ఒకసారి సమీక్ష చేసుకుని దీన్ని రేపటి నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 96% వాగ్దానాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటికే వాటన్నిటినీ కూడా ప్రజలకి వివరించడం, ఏ కుటుంబానికి ఎంత ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది, ఇంకా వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారా, అదే గ్రామంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, తక్షణమే పరిష్కరించినటువంటి సమస్యలని వాటన్నిటిని కూడా కనుక్కొని వాటిని ఎప్పటికప్పుడు నెలకు 10 సచివాలయాలని సందర్శించి ఈ ప్రాంతంలో పర్యటించి అవన్నీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కనుక ఆ సమస్యలను కనుక తీసుకువెళ్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వెసులుబాటును బట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలని ప్రాధాన్యత ప్రదంలో అన్నింటినీ కూడా పరిష్కరించాలి. అదేవిధంగా 2024 ఎన్నికలకి ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాల కన్నా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంచుకోవటానికి ప్రజలకు ఉన్నటువంటి అవసరాన్ని కూడా ప్రజలకు వివరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ కార్యక్రమంలో మరి మొత్తం 7 శాసనసభ్యులు కూడా హాజరవటం, వారు అందరూ కూడా గతంలో పార్టీలో కానివ్వండి, రాజకీయాల్లో కానీ బాగా పనిచేసినటువంటి వాళ్ళే. ఇక్కడ ఎవరికి కూడా నేర్పాల్సినటువంటి అవసరం లేదు. గతంలో గడప గడపకి వైసీపీ అని చెప్పి పార్టీ ప్రోగ్రాం నిర్వహించాం. కాకపోతే ఈసారి ప్రభుత్వ ప్రోగ్రాం, అధికారులు ఉంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. పాల్గొని తక్షణమే పరిష్కరించాల్సినటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మరి ప్రయారిటీ ప్రకారం వాటన్నిటిని కూడా సమస్యలను కూడా పరిష్కరిస్తూ ప్రభుత్వం పార్టీ కలిసి ముందుకెళ్లాలన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ కార్యక్రమం వలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనితీరులో ఏమన్నా చిన్న చితగా ఇబ్బందుల వలన అక్కడ లోకల్గా ఏమైనా సమస్యలు ఏర్పడినా వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్టీని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకెళ్తాం కాబట్టి 2024 ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి మరి వీళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రజల ముందు ఎండగట్టి మళ్ళీ 151 సీట్ల పైన గెలుచుకొని ప్రజలతో 100కి 100 మార్కులు ఎంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఏంటది పోస్ట్ పోన్ చేసింది? ఎప్పుడు పోస్ట్ పోన్ చేశారు? ఎవరు పోస్ట్ పోన్ చేశారు? ఎప్పుడు అనౌన్స్ చేసాం 2వ తారీఖు 3వ తారీఖు అని చంద్రబాబు చెప్పాను, వెళ్ళి లేదా పవన్ కళ్యాణ్ చెప్పాము, మేము మీటింగ్ పెట్టుకుని 27, 28 తారీఖుల్లో మాకు పార్టీకి అందాల్సినటువంటి మెటీరియల్ అంటే ఏ కుటుంబానికి ఏమి లబ్ధి చేకూరింది అన్నదే ప్రతి ఇంటికి వాళ్ళ పేరుతో ఆ కుటుంబానికి అందినటువంటి కార్యక్రమాలని పాంప్లెట్ అంటే చంద్రబాబు లాగా మిఠాయి కోటు పాంప్లెట్ కాదు మేము ఇచ్చేది, పొట్లాలు కట్టుకునే పాంప్లెట్ కాదు. ఏ కుటుంబానికి ఏ లబ్ధి చేకూరిందని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు, ఆ కుటుంబ యజమాని పేరు, ఆ కుటుంబం ఉన్నటువంటి వారి పేరు, ఆ కుటుంబానికి ఏ వాలంటీర్ని అయితే మేము అలాట్ చేసామో ఆ వాలంటీర్ పేరుతో ఎవరు పాంప్లెట్ అది ప్రింట్ తీసుకుని వచ్చేయటం కాదు. ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లాగా ఒక పేపర్ ముద్రించి ఒక 2 లక్షల 1 లక్ష పేపర్లు వేసి తెల్లరబడి పనిచేసే పాంప్లెట్లు కాదు ఇవి. కాబట్టి మెటీరియల్ ఇవన్నీ సమకూర్చుకుంటాక ఆ రోజే 10 రోజులు టైం పడుతుంది. కాబట్టి 10, 11 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని మంచి చూసి పెట్టుకోవాలని చెప్పాం. ఎవడో చంద్రబాబు లేకపోతే చంద్రబాబు అంటే పనికి మాలినటువంటి నలుగురు పనికిరాని సన్నాసులు మాట్లాడారని చెప్పి ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి. మేము 11వ తారీఖు అని చెప్పాం, 11వ తారీఖు మొదలెట్టాం. ఈ చంద్రబాబు నాయుడిని చూసి పవన్ కళ్యాణ్ని చూసి వాళ్ళల్లో వాళ్ళకే ధైర్యం రాట్లా, మళ్ళీ వీళ్ళని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల చేతికి ఇచ్చి ఇంటికి వెళ్ళి వాళ్ళ గుమ్మంలో పెట్టి ఈ మేనిఫెస్టోలో మేము మీకు చెప్పినటువంటి ఏ హామీని నిర్వర్తించలేదు, మీరు టిక్కు పెట్టిమ్మంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఒక్క హామీ కూడా ఇది నెరవేర్చలేదు అని చెప్పి చెప్పగలిగినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రం లేదు. భారతదేశంలోనే ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 100కి 100% అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి. మేము చేతలు చెప్పి గాలికి వదిలేసేటువంటి వ్యక్తి కాదు. ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబుల్ అని చెప్పి భావించినటువంటి వ్యక్తి ఖురాన్ని, భగవద్గీతని, బైబుల్ని ఏ రకంగా ఆదరిస్తారో ఏ రకంగా చూస్తారో ఎన్నికల మేనిఫెస్టోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా చూశాడు. పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే రకంగా చూశారు. కాబట్టే 100% హామీలు నెరవేర్చగలిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి చంద్రబాబు లాంటి సొల్లుగాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు కూడా పట్టించుకోమాకు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి, రాష్ట్రంలో మాత్రం వైసీపీ అందరినీ మాత్రం చీల్చి చెండాడుతుంది, అందుకని మేము అందరం ఏకమవుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పుడు విడిపోయాడు మీరు చెప్పండి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అసలు ఎప్పుడు విడిపోయి ఉన్నారు మీరు చెప్పండి? అసలు ఆయన పార్టీ పెట్టింది దేనికి? ఎన్నికలు ఇంకో 4 రోజులు ఉన్నాయనక పార్టీ పెట్టాడు. దేనికోసం పెట్టాడు? 4 రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పార్టీ పెట్టినాడు మనం చూసారు ఈ భూప్రపంచంలో. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు గెలవాలంటే ఒక 2%, 3% ఓటు చేంజ్ అవ్వాలంటే ఎవడో ఒకటి సపోర్ట్ కావాలి. ఎవడు దొరుకుతాడు? మనకు ఒక ఆర్టిస్ట్ కావాలి, పేమెంట్ ఎత్తే వచ్చి పనిచేసే వ్యక్తి కావాలి. ఆయన కోసమే పార్టీ పెట్టాడు, ఆయన కోసమే పనిచేశాడు, ఆయన ముఖ్యమంత్రిని చేశాడు. ఆ తర్వాత ఆయనకి జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినాక వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే చంద్రబాబుకు నష్టం జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి లాభం జరుగుద్ది అని చెప్పి కొత్త ముసుగేసుకుని వచ్చాడు విడిపోయినట్టు. మరి అది ఒక యాక్షను. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలకూడదు కాబట్టి మేము ఇద్దరం కలుపుతాం. అసలు ఎప్పుడు విడిపోయి ఉన్నారా? ఇప్పుడు కలుపుతాకి అసలు ఎప్పుడో దత్తత తీసేసుకుని 10 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని ఉత్తుత్తు పుత్రుడు అయ్యాడు, సొంత పుత్రుడేమో పనికి మాలని చూడదద్దమ్మా మా ఆర్కే మీద గెలవలేక డింకిల్ కొడుతూ ఉంటాడు ఇక్కడ. అందుకని ఈయన తెచ్చాడు, ఈయన 2 చోట్ల పెడితే ఈయన 2 డింకిలు కొట్టాడు. ఈయన ఇప్పుడు బాధుడే అని తిరుగుతున్నాడు. 2014లో బాధుడు, ఎందుకంటే ఒకడే కాబట్టి బాధుడు అని పెట్టుకున్నాడు. ఆయన రైటర్ని అడిగినట్టు ఉన్నాడు సినిమా టైటిల్ ఏం పెడదామని. ఇద్దరు హీరోలు అని చెప్పేటప్పటికి బాధుడే అని పెట్టమన్నాడు. బాధుడే అని తిరుగుతున్నాడు. ఎవరిని బాధుతారు? ఒకడైతే బాధుడు, ఇద్దరైతే బాధుడు. ఆయన టైటిల్ ఆయనే పెట్టుకుని బాధించుకుంటా ఇద్దరు కలిసి బయలుదేరారు. బాధించుకోమండి, అభ్యంతరం లేదు.